వీళ్ళకు పరపతి పోతుంది. నా పేరే గుర్తుపెట్టుకుంటారు మీరు. అందుకే వీళ్ళకు భయం, అందుకే నీళ్లు రాకుండా అడ్డంకులు చేశారు. నేను ఒకే మాట చెప్పాను జగన్మోహన్ రెడ్డికి, పులివెందులకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, కానీ కుప్పానికంటే ముందే పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి పులివెందులకు నీళ్లు ఇచ్చాను. మీరేం చేశారు? చిల్లర రాజకీయాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే కోర్టుకి వెళ్ళారు, రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడికక్కడ గండి పెట్టారు, ఇంకో పక్క ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డం పడ్డారు, రాజధానికి అడ్డం పడ్డారు. ఇంకో పక్క ఈ మనిషిని చూస్తే చాలా, రాష్ట్రానికి ఏ సమస్య లేదు తమ్ముళ్ళు, ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదం తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మొన్నే చూశారు కోడి కత్తి ఏమైనా ఉందా తమ్ముళ్ళు దాంట్లో? కోడి కత్తి ఎంత? ఇంత. దానికి ఎన్క్వైరీ ఎంత? ఇంత. ఎవరేశారు? నరేంద్ర మోడీ కాపలాదారుడు. ఎవరికి కాపలా? దొంగల కాపలా. ఆయన పెద్ద నీతిమంతుడు, దేశాన్ని కాపాడతాడు. ఆయన కాపాడే దొంగల్ని, నేరస్తుల్ని నిన్న చూశారు. ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ మన డేటా తెలంగాణలో దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. ఏమని అడిగితే ప్రభుత్వ డేటా చోరీ అయింది, మేమేదో దీన్ని కాపాడుతున్నామని చెప్పి నాటకాలు ఆడతారు. మీరు నిన్న ఒక విషయం చూశారు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య. అందరికీ అర్థమైందా తమ్ముళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య? అర్థమైందా? వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. అందరికీ అర్థమైంది. మీరు చూశారా ఉదయం ఏంటి గుండెపోటు? ఏడే ఉంది ఒక అసాక్షి పేపరే, పనికిరాని పేపరు, పనికిరాని టీవీ. వీళ్ళని చీకొట్టినా కూడా బుద్ధి రాదు. ఆ రోజు మీరు చూస్తే 9:30 గంటలకు తర్వాత కూడా వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం. ఏం తమ్ముళ్ళు ఎంత దారుణం! ఇప్పుడు వస్తాడు ఒక ఎంపీ అభ్యర్థి, ఇక్కడ రాడు కానీ అక్కడ తిరుగుతున్నాడు కడపలో. ఆయనే ఉండి మొత్తం ఇంట్లో అన్నీ కూడా సర్దేశాడు. డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్లో, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టారు, రక్తాన్ని కడిగారు, బెడ్షీట్ మార్చారు, ఇంకో పక్కన ఫ్రీజర్ కూడా తెప్పించేశారు. అంటే అందులో పెట్టేసి ఇక్కడ మామ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మామ, ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది, ఆయన డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్టుకట్టే పరిస్థితి వచ్చారంటే, స్టిచ్చెస్ చేశారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించను మీరంతా. వీళ్ళకు మానవత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయ్ చనిపోతే బాధ అయ్యదాని మిమ్మల్ని అడుగుతున్నా. చంపేసి నాటకాలు ఆడతారా మీరు? వీళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా గుండెపోటని చెప్పి అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అది పోస్ట్ మార్టం చేస్తే ఎవరికైనా మీరు చూసుంటారు, తల పగిలింది, మెదడు బయట వచ్చింది, దారుణమైన ఆయుధాలు వాడారు, అలాంటి చూడంగానే అర్థమవుతుంది దాన్ని సహజ మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు గుండెపోటు కింద. ఆ తర్వాత చూశారు డ్రామా, నేను చంపేశానంట, నేనే వాళ్ళింట్లో పోయి మొత్తం కడిగేశా. ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వేయాలి. ఎందుకు? వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళ ప్రొటెక్ట్ చేస్తాడు నరేంద్ర మోడీ, దానికి అది వేయాల. అక్కడి నుంచి డ్రామాలన్నీ స్టార్ట్ చేశారు. సాయంత్రానికి కూతురు ఒక లెటర్ ఇస్తుంది, ఏమని? డ్రైవరే వచ్చి ఇవన్నీ చేస్తా ఉంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు ఆ లెటర్ రాశారని. ముందు రోజు నేను రమ్మన్నాను తొందరలో, దానిపైన కోప్పడ్డాడు,
నన్ను చంపే సంపబోతున్నాడు ఆ సమయంలో ఈ లెటర్ రాశానని లెటర్ రాశాడంటే ఉదయం ఇవ్వాల సాయంత్రం ఇస్తారు అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం అన్నిటికీ తప్పుడు సాక్ష్యాలు తప్పు ద్వారా పట్టించాలి నిన్న అమ్మాయిని చూశారు ఎస్పీకి చెప్తుంది ఢిల్లీ హోమ్ మినిస్టర్ చెప్తుంది ఇంకో పక్క ఎలక్షన్ కమిషన్ కి తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తుంది తండ్రి వార్త మరణ వార్త మీరు రాజకీయం చేసి మా మీద నెపం పెట్టాలంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు రక్షణ ఉంటుందా ఇక్కడ ఏమమ్మా మీకు రక్షణ ఉంటుందా ఎప్పుడన్నా ఇంత ఘోరాలు చూశారా ఇంత తప్పుడు విధానాలు చూశారా ఇలాంటి వాళ్ళకు ఓటేస్తారా మీరు ఇంకొక పక్క తెలంగాణలో ఉండే టీఆర్ఎస్ తో పొత్తు ఫెడరల్ ఫ్రంట్ ఆయనకు ఊడిగం చేస్తాడు బాంచెన్ని కాళ్ళు మోకతానని ఈయన ఆయన చేతుల్లోకి పోయాడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈయన కేసులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి కేంద్రంలో ఉన్నాయి మనవల్ని మనం ఇచ్చిన ఓట్ల్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం బాధాకరం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కట్టుబట్టలతో వచ్చాం కేసీఆర్ మనల్ని అవమానించాడు జ్ఞాపకం ఉందా మీ అందరికీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నాడా లేదా అన్నాడా లేదా దొంగలు అన్నాడా లేదా ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడా లేదా ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయంటాడు ఎంత దుర్మార్గం ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ నేనే చేశా బంగారు గుడ్డు పెట్టే బాతని నీకు అప్పచెప్తే మా మీద కక్ష కడతావా నువ్వు ఎవరిచ్చారు నీకు అధికారం అవసరమైతే మర్యాద చెప్పా ఇప్పుడు చెప్తున్నా మీ అందరిని అడుగుతున్నా మీరు అండగా ఉండండి అటో ఇటో తేల్చుకుంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా ముగ్గురు దుర్మార్గులు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకటే మార్గం ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాదు తెలంగాణ నిన్న మొన్న చూశారు 16 సీట్లు కేసీఆర్ గెలుస్తాడు ఇంకొక పక్కన అసదుద్దీన్ మోడీ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే అసదుద్దీన్ కాదు అసదుద్దీన్ మోడీ అని పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళంతా ఆయనకు సంబంధం పెట్టుకున్నారు ఆయన కాపాడుతున్నారు ఎవరైనా ఆయన మీద పోరాడితే మన మీద దెబ్బతీయాలని చూస్తున్నారు నేను అడుగుతున్నా తెలంగాణ నాయకులు మీరు అక్కడ ఉండండి మమ్మల్ని వదిలిపెట్టండి మా అభివృద్ధి మేము చేసుకుంటాం మీకేదైనా మా మీద అభిమానం ఉంటే మా వాటా మాకివ్వండి మేము మీ జోలికి రాం మీరు మా జోలికి రావద్దని తెలంగాణ నాయకుల్ని హెచ్చరిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు ఎందుకంటే తెలంగాణలో అన్ని పార్టీలను కొనేశాడు అక్కడ పార్టీలు లేకుండా చేశాడు కాంగ్రెస్ను కూడా పూర్తిగా బలహీనం చేశాడు ఇప్పుడు మన మీద పడాలని చూస్తున్నాడు మీరు 17 సీట్లు గెలిస్తే మేము 25 సీట్లు గెలుస్తాం మీరేదైనా మా జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మనకు రోషం లేదా తమ్ముళ్ళు కోపం రాలేదమ్మా మీకు అన్యాయం అవునా కాదా అతనికి వత్తాస పలికే నాయకుడిని ఏం చేయాలి ఏం చేస్తారు మామూలుగా ఓడించడం కాదు 2014లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఎక్కడ కూడా కోలుకోని పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా దానికంటే ద్రోహం నమ్మక ద్రోహం జన్మభూమికి అన్యాయం జన్మభూమికి పుట్టిన గడ్డకు ద్రోహం చేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఒక్క ఓటు వేయకుండా మీరు ఓడగట్టగలిగితే అదే పెద్ద గుణపాఠం
రేప నరేంద్ర మోడీకి ఒక లెసన్ కావాలి కేసీఆర్ కి ఒక గుణపాఠం కావాలి ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజా విజయం కావాలి అది కావాలంటే మీరే సైనికులుగా ఎన్నికల్లో పని చేయాలి అందరి అభ్యర్థుల గెలిపించే బాధ్యత మీకే అప్పజెప్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ రోజు ఇక్కడ రాయచోట్లో మళ్ళా మనకు రెండు మూడు మీటింగులు ఉన్నాయి లేట్ అయితే పోలేం మైనారిటీలకు అన్ని విధాల అండగా ఉండే బాధ్యత నాది ఇంకో పక్క ప్రజలకు చెప్తున్నా ఇంకా ఎప్పటికప్పుడు పేదవాళ్ళకు అండగా ఉంటా అన్ని పనులు చేస్తా రాయచోట్లు కృష్ణా జలాలు తీసుకొచ్చి సస్య శ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇక్కడ ప్రొజోటూరు నుంచి మిత్రులు వరదరాజుడి గారు వచ్చారు అక్కడ కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా లింగారెడ్డి గారికి ఇచ్చాం నేను వరదరాజుడి గారికి ఆయన అభిమానులకి ఆయన ఫాలోయర్స్కి అందరికి హామీ ఇస్తున్నా తప్పకుండా వరదరాజుడి గారిని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా తప్పకుండా ఇది కూడా చేస్తాం ఈసారి కడప జిల్లా రెండు పార్లమెంట్లు గెలవాలి 10 అసెంబ్లీ సీట్లు గెలవాలి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తా నాయకుల్ని గౌరవిస్తా ఇటు వరదరాజుడి గారు ఇంకో పక్క ప్రసాద్ గారు ఇద్దరికీ గౌరవం ఉంటుంది న్యాయం చేస్తా వాళ్ళు కూడా అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత తీసుకోమని వారిని కోరుకుంటూ నేను రాయచోటుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా ఇక్కడి నుంచి వదిలిపెట్టాలంటే బుద్ధి రావడం లేదు అంత అభిమానం చూపించారు అంత ఉత్సాహం చూపించారు ఇప్పుడు నేను అడుగుతున్నా పోరాటానికి సిద్ధంగా ఉన్నారా అందరూ నమ్మకమేనా రోషం ఉందా కోపం వచ్చిందా కసిగా మార్చుకుంటారా ఎవరైతే టీఆర్ఎస్ మాట్లాడుతున్నాడో కబద్దార్ మా జోలుకొస్తే ఎవరైనా నీ అండ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా గుణపాఠం చెప్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది నేను అందుకని అడుగుతున్నా ఇప్పుడు మనకు ఆత్మగౌరవం ఉంది ఉందా లేదా మన ఆత్మగౌరవం అందరు చేసినప్పుకోండి మనందరికీ రోషంగా ఉంటే మేము కోపంగా ఉన్నాం టీఆర్ఎస్ సిస్టమ్ ప్రకారం చేశారు మన ఆస్తులు లాక్కున్నారు మనం బతకడానికి కూడా అడ్డపడుతున్నారంటే గట్టిగా చేతులు చూపించండి పోరాటానికి సిద్ధంగా ఉంటే రెండు చేతులు చూపించి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి ఆడబిడ్డలు కూడా అందరూ ఒక వీర నారీమణులుగా ముందుకు పోవాలి ఒక ఝాన్సీ బాయ్ వారిగా లేకుంటే చరిత్రలో మహిళలు పోరాటాలు చేసిన విధంగా మీరు కూడా పోరాటం చేయాలి అందుకే ఇప్పుడు అడుగుతున్నాం ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని అదే సమయంలో మీ ఓటంటే రాయచోటి మొత్తం రీసౌండ్ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి భయపడిపోయి పాపిస్ట్ డబ్బులు కేసీఆర్ పంపించాడు 1000 కోట్లు అవి మిగలపెట్టుకోండి మీరు అదే మిగిలేదు మీకు ఇంకా చరిత్ర ఉండదు ఈ రాష్ట్రంలో మీకు చరిత్రహీనులుగా మిగిలిపోయారు అందుకని మీరందరూ కూడా మీ ఓటు ఎవరికంటే సైకిల్ కానీ గట్టి చెప్పాలి తమ్ముళ్ళో మీ ఓటు అమ్మలారా మీ ఓటు అయ్యలారా మీ ఓటు తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ 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 చాలా సంతోషం మీ అభిమానం చూశా నేను మళ్ళీ వస్తా ఎంత మెజారిటీ వస్తుందో చూస్తాను ఇక్కడ పెద్ద మెజారిటీ గెలిపించండి
మళ్ళీ ఈ గ్రౌండ్ లోనే మీటింగ్ పెట్టుకొని మళ్ళా మీ అందరి అభినందనలు చేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా దయచేసి అందరూ కూడా ఈ రోజుటి నుంచి మీరే సైనికులు ఈ యుద్ధ ఏదైతే ఎన్నికల యుద్ధానికి అందరూ కూడా సంసిద్ధం కావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం।